శ్రీకాళహస్తీశ్వర దేవాలయం అభివృద్ధికి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. మాస్టర్ ప్లాన్ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని అన్నారు. బియ్యపు మధుసూదన్ రెడ్డి సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడని పేర్కొన్నారు తమ్మినేని సీతారాం. స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తి దేవాలయాన్ని దర్శించుకున్నారు. దేవాలయం వద్దకు చేరుకున్న స్పీకర్ కు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆలయ చైర్మన్ అంజూర్ శ్రీనివాసులు, ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శనాలు చేయించారు. స్వామి అమ్మవార్ల దర్శన అనంతరం స్పీకర్ తమ్మినేనికి గురుదక్షిణామూర్తి వద్ద వేద పండితులు ఆశీర్వదించగా ఎమ్మెల్యే తీర్థ ప్రసాదాలను అందజేశారు. శివుడికి నంది విషయాలు విశదీకరించినట్టు మేము మదన్నకు చెప్తే మొత్తం అంతా ఇక్కడ క్లియర్ అవుతాయి. సో కొడుకు, కోడలు, కుటుంబ సభ్యులందరితో వచ్చాము దైవ దర్శనానికి. కాళహస్తీశ్వరుని దర్శించుకొని, జ్ఞానప్రసూనాంబిక దేవి సహిత కాళహస్తీశ్వరుని దర్శించుకొని, తిరుపతి టు కాళహస్తి కంపల్సరీగా చిన్న కుర్రాడి దగ్గర నుంచి కూడా నేను దర్శనం చేసుకునే దేవాలయం. నాకు నమ్ముకున్నటువంటి దైవం చాలా డెవలప్ చేశారు. సో ఐ హ్యావ్ టు సే హార్టియెస్ట్ ఎక్స్టెండింగ్ థ్యాంక్స్ టు అవర్ ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. అండ్ హీఈస్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ లాట్ ఆఫ్ కమిట్మెంట్ టువార్డ్స్ ది డెవలప్మెంట్ ఆఫ్ దిస్ కాళహస్తి టెంపుల్. సో అందుకు ఖచ్చితంగా చాలా మంచి డెవలప్మెంట్ వస్తుంది. ఆయన చెప్తున్నటువంటి ప్లాన్స్ చూస్తే ఆ శివుడు ఆయనకి ఆ శక్తినంతటిని ప్రసాదించి పుట్టి కాళహస్తిని ఒక మంచి వాటికన్ టౌన్గా తయారు చేస్తాడన్నటువంటిలో నాకు ఎలాంటి సంశయం అయితే లేదు. ఖచ్చితంగా ఈ గాట్ దట్ ఎనర్జీస్ అండ్ స్ట్రెంగ్స్ అండ్ స్ట్రాటజీ ప్లానింగ్. అంటే ఆ దిశగా మధుసూదన్ రెడ్డి వెళ్ళాలి తప్పనిసరిగా. ఆయనకి ముఖ్యమంత్రి గారి దగ్గర మంచి స్థానం. అంతకుముందు స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబ సమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఫోటో సార్, ఫోటో రమణ ఇప్పకరా.